పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీ దృశ్యం వెనుక అసలు దృశ్యం ఏంటో చూద్దాం. మార్పు నినాదంతో అధికారం మార్పు, అవిశ్వాసం మార్కుతో మున్సిపాలిటీల హస్తగతం. సీఎం రేవంత్ తో ఎమ్మెల్యేల ములాఖత్ వెనుక మర్మం ఏంటనే చర్చ. ఇంతలోనే బీఆర్ఎస్ కు బిగ్ షాక్. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కారు దిగి కాంగ్రెస్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓవైపు గులాబీ దళపతి తెలంగాణ భవన్ లో అడుగు పెట్టే వేళ మరోవైపు ఢిల్లీలో పార్టీ మార్పు సీన్ తళుక్కుమంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు ఎంపీ వెంకటేష్ నేత. ఆయనతో మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు కూడా కాంగ్రెస్ కు షరీక్ అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు వెంకటేష్ నేత. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మళ్లీ కాంగ్రెస్ గుడికి చేరారు. వెంకటేష్ నేత ఇచ్చిన ఝలక్ బీఆర్ఎస్ కే కాదు కాంగ్రెస్ శ్రేణులకు కూడా షాక్ ఇచ్చిందట. హైకమాండ్ సమక్షంలో కండువాలు మార్చి షేక్ హ్యాండ్ ఇచ్చే ఫోటో తెరపైకి వచ్చేదాకా పెద్దపల్లిలో కానీ మంచిర్యాలలో కానీ కాంగ్రెస్ శ్రేణులకు ఈ ఫిరాయింపు ముచ్చట తెలియదట. మరోవైపు వెంకటేష్ నేత ఫిరాయింపుపై బీఆర్ఎస్ అంతగా స్పందించలేదు. పార్టీ మారినా సరే ఆయనకు కాంగ్రెస్ టికెట్ కూడా రాదుగా అని కొందరు పెదవి విరిచారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేస్ లో బాలక సుమన్ కొప్పుల ఈశ్వర్ ఉండడం వల్లే వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరారనేది కొందరి వాదన.